దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన వాటిని తొలగించే ఆలోచన చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య హెచ్చరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బాలంబాయి కమిటీ హలో డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన మాలల సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ మరియు విహెచ్పి అంటే శక్తుల అరాచకాలని నిశితంగా గమనిస్తున్నామని, వాటిని నిరోధించడానికి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సమన్వయ పరుచుకొని సంఘటితమై వాటి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని, కంటోన్మెంట్లోని పేద బడుగు బలహీనత వర్గాల వారందరూ మా పోరాటంలో పాలు పంచుకోవాలని చెన్నయ్య పిలుపునిచ్చారు. ముఖ్యంగా మాలల ప్రధాన భూమిక పోషించి రాజ్యాధికారం అందుకోవడంలో సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మనువాద శక్తుల ఒత్తిడికి తగ్గొద్దని, రాజ్యాంగాన్ని గౌరవించాలని చెన్నయ్య కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్ ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దయాకర్ దయానంద్, రాచకొండ వినోద్ కుమార్, శ్రీరాములు పిస్తా వినోద్, జమ్మికుంట హనుమంతరావు, ఇనుగుర్తి అనిల్ కుమార్, రాచకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.